YCP Palanlo, Arachakam, Rajyamelin, the Naru MLA Yarapathineni Srinivasa Rao, Gatai de Lalo, Gurajalalo, Padukondumandi, Hateku Gurate, Elanti Kesalu, Namo the Kale than Naru, Nyayan Kosam, Court no Astrais to Naman Shepparu, Adikarlanu Bedrinchi, Apananga, Kotesna, Bhumlanu, Tirki, Prabutwani, Apakistaman Naru, Mining a Prabut for Bhumlanu, Kollagotine, Eokarni, Vadrabamantuna, Yarapathinenito, Mapratini, the Ravinder, face to face. గురిజాల నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో అనేక అరాచకాలు ఇటు ప్రభుత్వ భూముల కూడా ఇదే తనకట్టు పెట్టి కోట్లాది రూపాయల లోన్లు తీసుకున్న ఘనత వైసీపీకి దక్కింది. అయితే ప్రధానంగా 5 సంవత్సరాలు కూడా టీడీపీ కేడర్ కాపాడుకుంటూ రోజు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి యరపతినేని శ్రీనివాసరావు గారు గురిజాల నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన తీసుకున్నాం. 19-24 మధ్య ఒక సైక పరిపాలన, ఒక అరాచక పరిపాలన వైసీపీ పరిపాలనలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక అరాచకం సృష్టించారు. ముఖ్యంగా పల్నాడులో గురిజాల నియోజకవర్గంలో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. 8 మంది ఈ కాసు మేషేడ్ చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పెట్టి చనిపోయారు. 40-50 మందిని కాల్చేది విరగొట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. భూములు ఆక్రమించుకున్నారు, 1000 ఎకరాల భూములు ఆక్రమించుకొని బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. అదేవిధంగా తెలంగాణ మద్యం అమ్మారు, గంజా అమ్మారు, ఇసుక అమ్ముకున్నారు. తర్వాత ఒక్కటి కాదు, వీళ్ళు చైన్ నదీ గర్భంలో కూడా అక్రమ మైనింగ్ చేసి విచ్చలవిడితనంగా కూడా చేశారు. సో అందుకనే వాళ్ళకి 151 నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయారు. మరలా ఈరోజు అధికారం మీద నకస్తోని ఇష్టారాజ్యంగా బరిదగించిన వ్యవహారం చేయాలని చూస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగనివ్వం, వాళ్ళని చట్టపరంగా కూడా తప్పకుండా మరి శిక్షలు తప్పవు. మరలా ఇలాంటి వ్యవహారాలు పునరావృతం చేయాలని చూస్తే మాత్రం చాలా సీరియస్గా కూడా ఈ వ్యవహారాన్ని కూడా తీసుకుంటాం. గురజాల నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే మా ముందున్న బాధ్యత. సార్, ప్రధానంగా 11 మంది దాదాపు పైన చనిపోయారు, చంపేశారు. అంటే మొన్న వినుకొండ వచ్చి వాళ్ళు ఏదో పర్సనల్ గొడవల్లో చనిపోతే అనేక రకాలుగా కామెంట్లు చేసేవాళ్ళు, దాని మీద అందుకే ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు తను చేసిన తప్పులు తెలుసుకోకుండా ఈరోజు ఎక్కడో ఒక వ్యక్తిగతంగా గొడవ జరిగితే రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటే నీ హయాంలో 5 సంవత్సరాల్లో ఎంతమంది ముస్లిం నాయకులు చనిపోయారు, ఎంతమంది ఎస్సీ నాయకులు చనిపోయారు, బీసీలను చంపారు, చంద్రయ్య లాంటి బీసీ నాయకుడిని నడి రోడ్డు మీద వైసీపీ ఎంపీ గొంతులు కొట్టి చంపారు. ఈ విధంగా ఒక రాక్షస రాజ్యాన్ని 5 సంవత్సరాలు చేసిన మీరు ఏదో సాగులు పెట్టుకుని చేయాలని చూస్తే ఈరోజు ప్రజలు వినడానికి సిద్ధం కాలేరు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాం. ఈ జగన్మోహన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈ పార్టీ ఉండదు, ఈ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకనే ఒక్కొక్కళ్ళు ఎంపీలు బయటికి వెళ్ళిపోతున్నారు, పార్టీ నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ పార్టీ కూడా ఇంకో పార్టీలో మెర్జ్ అయ్యే పరిస్థితి త్వరలో వస్తుందని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ భూములు పెట్టుకొని తనకట్టు పెట్టి దాదాపు 400,000 రూపాయలు డబ్బులు కాజేశారు. అధికారులు అడ్డం పెట్టుకొని ఇవన్నీ కూడా మళ్ళా ఎప్పుడు ప్రభుత్వానికి రాపిస్తారు? ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఎవరెవరు దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తిస్తా ఉన్నాం. మరలా తిరిగి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధ్యులైన వ్యక్తులపై చట్టపరంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే బ్యాంకులో తనఖా పెట్టుకున్నారో ఆ బ్యాంకులు వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళు ఏ విధంగా డాక్యుమెంట్లు చూడకుండా బ్యాంకులు లోన్లు ఇచ్చారో అవి కూడా ఎంక్వైరీలో తేలుతాయి. కోర్టు పరంగా ఏమన్నా ఇలా తప్పకుండా లీగల్గా కూడా కొన్ని అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము న్యాయ నిపుణులతో మాట్లాడి అవసరమైతే కొన్ని కోర్టులు కూడా కేసులు వేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి దాదాపు గురిజాల నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అత్యారాజకీయాలు కానివ్వండి ఎన్నిటి మీద ఒక విచారణ అనేది ఇప్పుడే ప్రారంభమైంది. గురిజాల నియోజకవర్గంలో 11 మంది చనిపోయిన తర్వాత ఏదైతే టీడీపీ కార్యకర్తలు చనిపోయారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా గవర్నమెంట్ భూములను తనకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు, గవర్నమెంట్ భూములు రాపించుకున్నారు, వాటిపై పూర్తి విచారణ జరిపి మళ్ళా గవర్నమెంట్కి వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి ఆయన జరుపుతున్నారు. ఇది కొన్ని పరిస్థితి. కెమెరామెన్ శ్రీకృష్ణతో రవీంద్ర గుంటూరు. సినీ నటి జత్వాని కేసులో కొత్త ట్విస్ట్లు